హాయ్ అండి, బిగ్ బాస్ రివ్యూకి వెల్కమ్. సో మొత్తానికి అంతా కలిసి ఇనయాకి టైటిల్ని కట్టబెట్టేస్తూ కనిపిస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో ఉన్న బువ్వ బ్యాచ్. 9వ వార నామినేషన్లో ఇనయాకి నామినేషన్స్ మామూలుగా గుద్దడం లేదండి. రచ్చ మొత్తం సూర్య ఎలిమినేషన్ గురించి జరిగింది. ఆదిరెడ్డి ఇనయాల మధ్య డిస్కషన్ అయితే ఫిక్స్. ఇక మన అద్దం స్టార్ శ్రీహాన్ అయితే మామూలుగా పర్ఫార్మెన్స్ చేయలేదనుకోండి, కీర్తిని నామినేట్ చేస్తూ మనం ఫస్ట్ చెప్పుకోబోయే చాప్టర్ పేరు హ్యుమానిటీ. చాపల్ టాస్క్ ఆడుతున్నప్పుడు శ్రీసత్య డ్రెస్ వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు హ్యుమానిటీ గుర్తుకు రాలేదమ్మా అంటూ అతి చేశాడు. ఇతని ఏడుపు ఇతను ఏడకుండా ఆ శ్రీసత్య కోసం పరితపిస్తున్నాడు అద్దం స్టార్. ఆల్రెడీ అర్జున్ కళ్యాణ్ శ్రీసత్య కోసం ఇలాగే పరితపించిపోయి అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు అతని బాటలో అద్దం స్టార్ నడుస్తున్నాడని కెప్టెన్ అయినా కీర్తిపై కక్ష తీర్చుకుంటున్నాడు. శ్రీసత్య ఎలా చెప్తే అలా అన్నట్టుగా ఆమె చేతిలో కీలుబొమ్మగా మారాడనమాట. ఇక ఈ నామినేషన్లోనూ శ్రీసత్య గురించి కీర్తిని నామినేట్ చేశాడు. ఇక కెమెరా కనిపిస్తే చాలు, తనలోని ఊసరవెల్లికి పని చెప్పే శ్రీహాన్ ఇనియాని ఊసరవెల్లి అంటూ నామినేట్ చేశాడు. వారానికి ఒక రంగు మార్చే ఊసరవెల్లి, నాకు ఊసరవెల్లి ట్యాగ్ వేసింది, ఫ్రెండ్షిప్లో నువ్వు పొడిచిన వెన్నుపోట్లు ఎవరు పడవరు అంటూ నామినేట్ చేస్తున్నాడు. మాట్లాడుతున్నప్పుడు నీ వెటకారం ఏంట్రా అని కీర్తి అనేసరికి రాగి అనుకు అంటూ ఫైర్ అయిపోయాడు శ్రీహాన్. ఇక ఈ మధ్య అతి తెలివి నోటి దురుస్తో ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్న ఫైమా ఈ నామినేషన్లో వెటకారం చూపించింది. నా వెటకారం నచ్చక నామినేట్ చేశారు కదా, మీ మంచితనం మోతాదు ఎక్కువైపోయింది అని బాలాదిత్యను నామినేట్ చేసింది. మంచిగా ఉంటే నామినేట్ చేయడం ఏంటో మరి, ఈమెకి బాగా అతి తెలివి ఎక్కువ అవుతున్నట్టుంది మరి. ఇక ఆదిరెడ్డి ఇనయాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆదిరెడ్డి అయితే ఇనియా అని ఓ ఆట ఆడుకున్నాడు. ఫేకో ఫేకహ ఫేకభ్యహ సూర్యని నామినేట్ చేసింది నువ్వే, ఎలిమినేషన్కి కారణం నువ్వే, మళ్ళీ ఏడవడం ఏంటి, ఈ ఫేక్ ఎమోషన్స్ ఎందుకు, సూర్యని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టావు, దెబ్బకి సూర్య నువ్వు వేసావు కాబట్టి నేను వేసా అంటున్నావు, ఇదేమన్నా చపాతిలా అని ఫైర్ అయ్యాడు ఆదిరెడ్డి. దీంతో ఇనియా ఫేక్ ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది, అందుకే నామినేట్ చేస్తున్నా అని ఆదిరెడ్డి కుండ పగలగొట్టడానికి ఇనియా వెళ్తుండగా ఆదిరెడ్డి మామూలుగా కామెడీ చేయలేదు. ఆగమ్మా ఆగు కొట్టబాక తల్లి అని కుండను దాచి దాచేసుకున్నాడు. నా పాయింట్స్ అయిపోయాయి అని ఇనియా అనడంతో ఏంటి అయిపోయేవి, హేపో చెమికిలా గోధుమ పిండికి మరమరాలకి అన్నిటికీ నామినేట్ చేయడమేనా అని ఆదిరెడ్డి అనగా, గోధుమ పిండికి మరమరాలకి ఎప్పుడు నామినేట్ చేశా అని ఇనియా అడగడం, నువ్వు చేస్తావే తల్లి త్వరలో చేస్తావని ఆదిరెడ్డి అనడంతో మొత్తానికైతే ఎపిసోడ్ హైలైట్ అయిందనమాట. ఇక చివరిలో మన శ్రీహాను ఇనియాని నామినేట్ చేస్తూ ఫైనల్గా ఒకటి చెప్తున్నా, ఒకటి మాత్రం నువ్వు చేయలేవు, ఈరోజు నన్ను నామినేట్ చేయలేవు అంటూ చెప్పే డైలాగ్ అప్పుడు వచ్చే ఆర్ఆర్ మామూలుగా లేదు. మొత్తంగా శ్రీసత్య ఫైమా శ్రీహాన్ ఆదిరెడ్డి డిస్కషన్తో అయితే ఇనియాకి ఒక రేంజ్లో హైప్ వచ్చింది. ఆమె కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు. 3వ వారంలో సేమ్ సీన్, అసలు ఉందో లేదో తెలియకుండా ఇనియాని మన అద్దం స్టార్ పిట్టగొడవతో హైలైట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్, అంతా బాగానే ఉంది కదా, హౌస్లో ఎవరైనా ఇద్దరు గొడవ పడుతుంటే శ్రీసత్య చంకలు గుద్దేసుకుంటూ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి. వాళ్ళు గొడవ పడుతుంటే ఈమెతగా సంబరపడిపోతూ రన్నింగ్ కామెంటరీ చేసింది. ఈమె రన్నింగ్ కామెంటరీకి శుభం కార్డు పడే సమయం ఆసన్నమైనట్టు ఉందన్నమాట. మరి చూడాలి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో మనం కమింగ్ అప్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుసుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే.